పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువులో తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. పల్లె సింధురారెడ్డిని గెలిపించాలంటూ పుట్టపర్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలోనే కొత్త చెరువులో ప్రచార కార్యక్రమానికి వెళ్ళినటువంటి పల్లె రఘునాథ్ రెడ్డికి పెద్ద ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు స్వాగతం పలికారు. పూలు చల్లి ఆయనకు తన అభిమానాన్ని చాటారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జరిగే లాభాలు ఏమిటి, జరిగే ప్రయోజనాలు ఏమిటి అంటే సూపర్ సిక్స్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక స్కీమ్ పెట్టింది. పథకాలు అధికారంలోకి వస్తే మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి అందరికీ అమ్మ ఓడిస్తానని చెప్పి ఇంట్లో ఒకరికి అమ్మ ఓడిస్తున్నాడు. ముగ్గురు పిల్లలు ఉంటే ఒకరికి ఇస్తున్నాడు, ఇద్దరికి ఇవ్వడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానట్లే ఒక పాప ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. అంటే ఆ తల్లికి వందనం అనే పథకాన్ని పెట్టినాం. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, పిల్లలు ఎక్కువ మంది ఉంటే మంచిదా తక్కువ మంది ఉంటే మంచిదా? ఒకటే ఉంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45. ఈ పిల్లలు 15,000, ఆ చిన్న పాప 15,000, ఆయమ 15,000, మా ఇంట్లో పిల్లలుంటే అది 15,000 ఉన్నట్లు. ఈ స్కీమ్ చాలా చాలా ఉపయోగము. ఎంతమంది పిల్లలున్నా వాళ్ళు చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మహిళలు ముసలివాళ్ళకి మాత్రమే పెన్షన్ వస్తుంది, ప్రాయంలో ఉండే మహిళలకు ఏమి రావడం లే. ఈసారి ఒక పథకం పెట్టాం, 18 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఉన్న మహిళలందరికీ కూడా 18,000, అంటే నెలకు 1,500 వంతున, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000. ఒక కోడలుంటే 18,000, ఇద్దరు కోడలుంటే 36,000, ముగ్గురు కోడలుంటే 54,000. ఒకవేళ ఆడబిడ్డ అలిగి ఇంటికి వస్తే 72,000. ఎంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఉంటుంది మంచిది మనకు, అన్ని డబ్బులు వస్తాయి, అంతమంది లక్ష్మీదేవులు ఇంట్లో తిరగాలనేట్ లెక్క. అంటే మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఈ మహిళలకు అందరికీ ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఉచితం, టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లే, ఉచితంగా ప్రయాణ సౌకర్యం, రవాణా సౌకర్యం, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఆ ఇంటికి ప్రతి సంవత్సరము. అదేవిధంగా ఇంటిలో చదువుకున్న పిల్లవాడు ఉంటే నెలకు 3,000 ఇస్తాం, సంవత్సరానికి 36,000, 5 ఏళ్లకు 180,000 ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మీ చేతిలో పట్టాదార పాస్ కూర్చుంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాం. ఈ పథకాలని మీరు చూస్తే చిన్న ఇంటికైతే 2 లక్షల రూపాయలు వస్తుంది, పెద్ద ఇంటికైతే 5 లక్షల రూపాయల సంవత్సరానికి వస్తుంది. పంటలు పండినా పండకపోయినా, వర్షం వచ్చినా రాకపోయినా, నువ్వు పని చేసినా పని చేయకపోయినా మీ ఇంటికి 2 లక్షల నుంచి పెద్ద లేదా 5 లక్షల వరకు ఈ పథకాల వల్ల వస్తుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంటే ఆడవాళ్ళకైతే డబ్బులు ఎక్కువ అయిపోతాయి, ఒక్క తిత్తులు ఎక్కువ పెట్టుకోవాలి. పట్ట డబ్బులు, డబ్బులే డబ్బులు. మీ జీవితాల్లో వెలుగు రావాలంటే, ఈ పథకాలు అమలు కావాలంటే తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి రావాలి,
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఎప్పుడు కూడా ఇన్ని పథకాలు లేవు. చాలా మంది వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంటారు మేమేదో పథకాలు చాలా పెట్టినామని. నిజంగా వాళ్ళు పెట్టింది పథకాలు చాలా తక్కువ. ఇండ్లు మనమే ఇచ్చాము, పెన్షన్లు మనమే ఇచ్చాము, బియ్యం కాదు మనమే ఇచ్చాము, వాళ్ళు అదనంగా ఇచ్చిందేమీ లేదు, అన్ని ఖర్చు చేశారు. చెన్నైలో సంక్రాంతి సరుకులు ఇచ్చాము మనము, ఒకటి రద్దు చేశారా? ఇవ్వడం లే. పెళ్లి కానుక ఇచ్చాము మనము, పెళ్లి కానుక రద్దు చేశారు. చెన్నైలో బీమా ఇచ్చామా? అది చెన్నైలో బీమాను రద్దు చేశారు. అన్నా క్యాండిల్ ఇచ్చామా? అన్నా క్యాండిల్ రద్దు చేశారు. అంటే వాళ్ళు చెప్పింది ఏది చేయలేదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.